హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మానసిక శారీరక సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయి, ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం మీ ఇంట ఉండాలంటే రాగి చెంబు ఎక్కడ పెడితే మనకి మంచిది అనేది నేను చెప్తాను. మనము రాగి చెంబు నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చిన్నదైనా పెద్దదైనా మనము రాగి ప్లేటు, రాగి చెంబు, ఇత్తడి ప్లేటు, ఇత్తడి చెంబు అనమాట, మనకి చిన్న చిన్నవి కూడా మనకు దొరుకుతాయన్నమాట. మనం ఏమి చేయాలంటే, ఏమి లేదండి, రాగి చెంబు, పసుపు, కుంకుమ, ముద్దకర్పూరం. ముద్దకర్పూరం మార్కెట్లో దొరుకుతుంది కదా, కాయిన్స్ ఒక రెండు. మనము సింహద్వారానికి ఇటుపక్క ఇటుపక్క మనకి గడప ఉంటుంది కదా, గడపకి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కింద సింహద్వారానికి కింద వైపు మనం ముందనమాట ముగ్గు వేసుకొని చక్కగా వాకిళ్ళు గీసుకొని సింహద్వారానికి బయట పక్క అటు ఇటు రెండండి రాగి చెంబు ప్లేటు, ఇత్తడి చెంబు ప్లేటు. మీ దగ్గర రెండు ఇత్తడి ఉన్నా పర్వాలేదు, రెండు రాగి చెంబులు ఉన్నా పర్వాలేదు అనమాట. మనం ఇలా తీసుకోవాలి. తీసుకొని చక్కగా మనము వాటర్ పోసుకోవాలండి, నిండుగా పోసుకోవాలి. నిండుగా ఉంటే లక్ష్మీదేవి నిండుగా ఉంటుందన్నమాట. ఏమి లేదండి, ముద్దకర్పూరము, కాయిన్స్, పసుపు, కుంకుమతోనే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయన్నమాట. ఐశ్వర్యం అనేది మీ ఇంట ఉంటుంది. రాగి చెంబు సింహద్వారం దగ్గర పెట్టుకోవటం వల్ల చాలా మంచిది అనమాట. ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు రెండిట్లోనూ పసుపు, కుంకుమ వేసుకోవాలి. మంచి పసుపు వేసుకోవాలండి. ఇలాగా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకొని ఆర్థిక కష్టాలను తొలగించుకోవచ్చు. మనము మన దగ్గర 2 రూపీస్ కాయిన్స్ ఉంటాయి కదండి, అందులో ఒక కాయిను, ఇందులో ఒక కాయిను వేసుకోవాలి. చాలా సింపుల్గా చెప్తున్నానండి నేను. ఇందులో మనం ముద్దకర్పూరం వేసుకోవాలి. ముద్దకర్పూరం మార్కెట్లో దొరుకుతుందన్నమాట. మీ దగ్గర చక్కగా కొని ముద్దకర్పూరాన్ని కూడా వేసుకున్నాను. ఇలా వేసుకున్నాను కదా, సింహద్వారానికి అటు ఇటు రెండు పక్కల మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మీ ఆర్థిక కష్టాలు తొలగి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం మీ వెంట ఉంటుంది. మానసిక శారీరక సమస్యలు తొలగిపోతాయండి. పిల్లల చదువులు బాగుంటాయి. ఈ పరిష్కారం చేయండి, మేలు జరుగుతుంది. పసుపు మనము చక్కగా ఈ పసుపు వేసి మనం ఈశాన్య మూలను కూడా పెట్టుకోవచ్చండి. లేకపోతే సింహద్వారానికి బయట కూడా పెట్టుకోవచ్చు. వారంలో 2-3 సార్లు చేసుకోవచ్చండి. తర్వాత ఈ వాటర్ని పచ్చని మొక్కలకు పోయవచ్చండి. బయట ఎక్కడా పారపోయకూడదు. మనం శుక్రవారము, గురువారము, మంగళవారాలు ఈ పరిహారం చేయకూడదండి. శనివారం నాడు మనం తీసుకోవాలండి. తీసుకొని చక్కగా మొక్కల్లో వేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా సింహద్వారం దగ్గర అటుపక్క ఇటుపక్క మీరు చక్కగా రాగి చెంబు, 2 రాగి చెంబులున్నా పర్వాలేదు, 2 ఇత్తడి చెంబులున్నా పర్వాలేదు అనమాట. ఇలాగా మనము అటు ఇటు పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు పూజా మందిరం ఈశాన్య మూల కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టుకొని తర్వాత మనం వారానికి ఒకసారి మార్చుకుంటూ ఉండాలండి నీళ్లు. అయితే రోజు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సింహద్వారం దగ్గర పెట్టుకుని చాలా మంచిది అనమాట. మీరు పసుపు, కుంకుమ, ముద్దకర్పూరము, కాయిన్ వేసుకోవాలండి. ఇలా చేయండి, మీ ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల చదువులు బాగుంటాయి. ప్రతి ఒక్కరికి మానసిక సమస్య అనేది ఉంటుంది. ఆ సమస్య నుంచి పోగొట్టుకోవడం కోసం పసుపు, కుంకుమ, సింహద్వారం దగ్గర పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు ఐశ్వర్యం మీ ఇంటే అనమాట. నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందన్నమాట. మనం తర్వాత ఈ నీళ్ళని ఎక్కడ పారపోయకూడదు. పచ్చని మొక్కల్లో పోసుకుంటే చాలా మంచిది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.